శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తు శాస్త్రంలో గృహంలో మనం ఆచరించేటువంటి విధి విధానాలు మన జీవన సరళిలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడానికి చాలా చక్కగా సహకరిస్తాయి. ఎటువంటి విధి విధానాలు గనక పాటించినట్లయితే పురోవృద్ధి బాగా జరుగుతుందో మనకు శాస్త్రాల్లో చెప్పారు. గృహబల రీచ సహజ సిద్ధంగా మీ ఇంట్లో అద్దాల అమరిక జరుగుతూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క గదిలో కూడాను అద్దాన్ని అమర్చుకున్నట్లయితే అద్దం లక్ష్మీ స్వరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అయితే ఏ ఒక్క కారణం చేతనైనా సరే మీ ఇంట్లో గనక అద్దం గనక పగిలినట్లయితే అది అరిష్టమా అనేటువంటి విద్దేశం కూడాను గ్రహించాల్సి ఉంటుంది. అద్దం పగలకుండా జాగరూకత వహించాలి. అద్దం అనేటువంటిది ఎప్పుడూ కూడా పగిలిపోకూడదు. ఒకవేళ పగిలిన అద్దాన్ని గనక ఇంట్లో ఉంచినట్లయితే చాలా నష్టాలు వాటిల్లుతాయి అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీరు పూజా మందిరంలో చేసుకునేటువంటి చిత్రపటాలకు ఉన్నటువంటి అద్దాలు కూడా పగిలిన వెంటనే తీసివేసి కొత్త వేయించుకోవాలి. అలాగే మీరు నిత్యం కూడాను చూసుకునేటువంటి అద్దం, ఆ అద్దం పగిలినట్లయితే వెంటనే దాన్ని చెదించి కొత్త అద్దాన్ని తెచ్చి వెంటనే అమర్చాలి. అలాగే కాలాన్ని సూచించేటువంటి గడియారంలో కాలం ఆగిపోయినట్లయితే, అంటే బ్యాటరీ కనుక ఆగిపోయినట్లయితే వెను వెంటనే బ్యాటరీ వేయాలి. చూడండి, అద్దానికి కాలానికి అవినాభావ సంబంధం. ఇక్కడ ఈ రెండు కూడా తప్పనిసరిగా మర్చిపోవద్దు. గడియారం ఆగిపోయింది అంటే కాలం స్తంభించినట్టే. కాబట్టి గడియారంలో ముళ్ళు ఎప్పుడూ కూడా టిక్ 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 టిక్, గడియారము పరుగెడుచున్నది అన్న విధంగానే ఉండాలి. ఈ విధంగా కనుక ఉన్నట్లయితేనే మీ జీవితంలో కూడా అదృష్టం చాలా చక్కగా పరుగెడుతూ ఉంటుందన్నమాట. అలాగే మరకలు పడి మాసిపోయి మసకబారిన అద్దాన్ని మాత్రం ఎప్పుడూ ఇంటిలో ఉంచవద్దు. చాలా ప్రాచీన కాలం నుంచి వచ్చిన అద్దం అండి మాది అని చెప్పేసి మసకబారినా సరే ఆ అద్దంలోనే మొహం చూసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా తప్పు. వాస్తుశాస్త్రరీత్యా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. మసకబారినటువంటి అద్దములు ఇంటిలో ఉండరాదు. పగిలిన అద్దంలో ముఖం మాత్రం చూసుకోకూడదు. అలాగే అద్దం లక్ష్మీ స్థానం అని చెప్పేసి మనమంతా భావిస్తూ ఉన్నాం కాబట్టి అద్దానికి లక్ష్మికి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇద్దరిది కూడాను స్థిరత్వ బుద్ధి కాదు కాబట్టి అద్దంలో ఎప్పుడూ ఒకే ఒక బొమ్మ నిలిచి ఉండదు కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒక చోట ఉండదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. కానీ మన ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం పగిలిన అద్దం మాత్రం ఉండకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వీటిని పాటించండి. విశ్వాసంతో గనక ఆచరించినట్లయితే మీ కోరిన కోరికలు అన్నీ కూడాను తీరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. గృహంలో మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు చాలా ఉన్నాయండి. రుణాలు తీసుకోవడంలో కూడాను, రుణాలు ఇచ్చేటప్పుడు కూడాను కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే ఆ నియమానుసార రీత్యా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఎవరూ కూడా రుణాలు చేయటం మంచిది కాదు. ఆ రోజు తీసుకున్న అప్పు చిరకాలం ఉంటుందిట, అంటే అప్పు తీర్చడం చాలా కష్టదాయకం అవుతుంది మంగళవారం నాడు కనుక అప్పు కనుక తీసుకున్నట్లయితే. రుణం తీరే మార్గం అనేటువంటిది మాత్రం దొరకదు మంగళవారం నాడు కనుక అప్పు తీసుకున్నట్లయితే. అలాగే బుధవారం అప్పు ఇతరులకు ఇవ్వటం మంచిది కాదు. డబ్బులు ఇతరులకు ఇచ్చేటప్పుడు
బుధవారం నాడు ఇవ్వకండి. రుణంగా ఇచ్చినటువంటి ధనం తిరిగి మీకు దక్కడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తిరగాలి. ఇంట్లో ఎప్పుడూ కూడాను లక్ష్మీ కటాక్షం వెల్లివిరేయడానికి ఆది శంకర ఆచార్య విరచితమైనటువంటి కనకతారాస్తవం నిత్యం కూడాను వినాలి. కనకతారాస్తవాన్ని రోజూ వింటే చాలా మంచిది. విష్ణు సహస్రనామం కనకతారాస్తవం ఈ రెండూ కూడా గనక ఇంట్లో గనక విన్నట్లయితే లేక చదివినట్లయితే ఆ ఇంట్లో తప్పనిసరిగా ధనానికి లోటు ఉండదు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మంచి ఆలోచన సరళితో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచన పరంపరలో ఆచితూచి అడుగు వేసేటువంటి ప్రభావం వస్తుంది. ఆరోగ్యము ఐశ్వర్యము కలగడానికి మన ఋషులు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా. అందుచేత ఈ స్తోత్ర పారాయణం శతవిధాలా కూడాను గృహానికి మంచి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టే విష్ణు సహస్రనామం కనకధారాస్తవం ఈ రెండూ కూడా ఇంట్లో ఎప్పుడూ కూడాను వింటూ ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోహలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.